కొన్నేళ్ల క్రితము మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో నాగార్జున పార్టిసిపేట్ చేశారు, హీరో నాగార్జున. నేను కరప్టెడ్, చాలా మందికి నేను నాకు నచ్చకపోయినా డబ్బులు ఇచ్చాను అని చెప్పి చాలా నిజాయితీగా తన గురించి చెప్పారు. ఒకసారి చూడండి. టెల్ మీ వన్ థింగ్, మీకు నచ్చని విషయం మీ గురించి. ఐ యామ్ కరప్ట్. సమ్ కైండ్ ఆఫ్ కరప్షన్ ఇస్ క్రీపింగ్ ఇంటూ మై లైఫ్. బ్రైబింగ్ పీపుల్, దిస్ దట్, అండ్ ఐ యామ్ హేటింగ్ ఇట్. బట్ ఐ యామ్ నో చాయిస్. హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూల్ చేయడంతో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద, హైడ్రా మీద జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతోంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్, ఎ స్ప్రాలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓన్డ్ బై ప్రామినెంట్ యాక్టర్ నాగార్జున. హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ ఆగస్ట్ 23 దాకా జిగేల్ జిగేల్ అని మెరిసిపోతూ ఇలా ఉండేది. ఆగస్ట్ 24 హైడ్రా కూల్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. 2010 ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి హైదరాబాద్ లో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినిమా సెలబ్రిటీలు, అనేక మంది పెళ్లిళ్ళు, ఎంగేజ్మెంట్లు, అలాగే ఆడియో ఫంక్షన్లు, పెద్ద పెద్ద ఈవెంట్లకు ఈ ఎన్ కన్వెన్షన్ ఒక డెస్టినేషన్ పాయింట్. 2015 సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డి ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది. మాజీ దంపతులు నాగ చైతన్య, సమంత ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది. వరుణ్ తేజ్, లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్, వ్యాపారవేత్త నిర్మగడ్డ ప్రసాద్ డాటర్ వెడ్డింగ్ రిసెప్షన్, కల్కి డైరెక్టర్ నాగశ్విను, ప్రియాంక దత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే ఎన్ కన్వెన్షన్ లో జరిగాయి. వేరే లోకంలో ఉన్నామా అనేలాగా ఎన్ కన్వెన్షన్ ఇన్సైడ్ విజువల్స్ ఉంటాయి. 2010 నిర్మాణం పూర్తయితే ఈ 14 ఎలా ఈ ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంలోనే ఫంక్షన్ హాల్ బిజినెస్ ని కొనసాగిస్తుంది. ఖచ్చితంగా 100 crore బిజినెస్ అయితే ఇప్పటిదాకా చేస్తుంటుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ తుమ్మిడికుంట చెరువు. కోట్లు సంపాదించడమే కాదు, హైటెక్ సిటీని, మాదాపూర్ని వరద ముంచెత్తడానికి కారణము ఇలాంటి అక్రమ నిర్మాణాలే. అందుకే కూల్చేశాము అని చెప్పి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2014 జూలైలోనే ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి బుల్డోజర్లు అక్కడికి వెళ్ళాయి. కానీ ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అని చెప్పి హీరో నాగార్జున కోర్టుకు వెళ్ళడంతో అప్పుడు కూల్చివేత ఆగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ తర్వాత ఇప్పటిదాకా ఎవరు ఎన్ కన్వెన్షన్ని, నాగార్జున ప్రాపర్టీని టచ్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూల్చట్లేదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణను తొలగించలేదు? నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించుకొని నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చాలా అన్యాయము అని చెప్పి ఎక్స్ లో నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చడం బాధాకరము, అది పట్టాభూమి, మేము చట్ట ఉల్లంఘన చేయలేదు, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు, ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చేశారు, దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు. హైకోర్టు స్టే ఇచ్చింది అనేది పూర్తిగా అవాస్తవము. సో చెరువుని కబ్జా చేసి కట్టారు కాబట్టి ఎంతవరకు ఆక్రమించారో అంత మేరకు పూర్తిగా నేలమట్టం చేశాము అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. అంటే కూల్చివేత అనేది కంప్లీట్ అయిపోయింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రధాన కారణం ఎఫ్టీఎల్ నిబంధనల్ని ఉల్లంఘించడం. ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువులు, కుంటలు, నాలాలు అంటే వాటర్ బాడీస్ పూర్తిగా నీటితో నిండితే ఎక్కడి దాకా వస్తాయో ఆ లెవెల్నే ఎఫ్టీఎల్ అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు. ఆ ఎఫ్టీఎల్ తర్వాత వెంటనే కట్టేసుకోవచ్చు అంటే ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది. 50 to 100 meters దాకా బఫర్ జోన్ ఉంటుంది. ఎఫ్టీఎల్ పరిధిలో కానీ, బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాలు చేస్తే అవి అక్రమ నిర్మాణాల కిందకి వస్తాయి, వాటిని కూల్చేస్తారు. ఒకసారి ఇక్కడ చూడండి, తుమ్మిడికుంట చెరువు ఫుల్గా నిండితే ఎక్కడి దాకా వస్తుందో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఎన్ కన్వెన్షన్. చెరువు ఫుల్గా నిండితే ఇక్కడి దాకా వస్తుంది, ఇది బఫర్ జోన్. ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ కిందికి ఎట్లా వస్తుందో ఒకసారి పాజ్ చేసైనా సరే చూడండి. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహము చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్లో, ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా పర్మిషన్స్ ఇచ్చేసి, అధికారులు లంచాలు మరిగి పర్మిషన్స్ ఇచ్చేసి, చెప్పారు కదా నాగార్జున ఏ స్థాయిలో లంచాలు ఇచ్చారో. సో ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు తీసుకుని చెరువు అని కూడా చూడకుండా పర్మిషన్స్ ఇచ్చేశారు. చిన్నపాటి వర్షం కురిసిన చెరువుల్లోకి వెళ్లాల్సిన నీళ్లు రోడ్ల మీద, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయి నష్టం జరుగుతోంది. వరదల తీవ్రత పెరిగిపోయి ప్రతి వర్షాకాలం చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో చూస్తే 2012 to 2021 మధ్య దేశంలో వరదల వల్లే 17,422 మంది చనిపోతున్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది.